నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అక్రమ పశువులను రవాణా చేస్తున్న డీసీఎం ఆగి ఉన్న మిర్చి లోడ్ని ఢీకొట్టిన వైనం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సురవీడు కాలనీ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో మిర్చి లోడ్తో ఆగి ఉన్న లారీని డీసీఎం ఢీకొట్టింది. వెంటనే స్పందిస్తూ మిర్చి రైతులు డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం చేయగా డీసీఎం ఆగకుండా వెళ్లిపోయింది. దాంతో ఆగ్రహానికి లోయన రైతులు అదే సమయంలో వస్తున్న మరికొన్ని పశువుల రవాణా వాహనాలను ఆపే ప్రయత్నం చేయగా ఆగకుండా వేగంగా తోలడంతో ఆపి వివరాలు అడగగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతు కూలీలు డ్రైవర్పై చేస్ చేసుకున్నారు. డ్రైవర్కు గాయాలైనట్లు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పశువులు రవాణా చేసే వాహనాలు వేగంగా నడుపుతున్నారు అని పశువుల వాహనాలను ఆపి 3 బొలెరోలు 1 కారు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఉదయం 7 గంటల నుండి పశువులు పోలీస్ స్టేషన్ ముందు ఎండలోనే ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు ఆవులని తరలించారు. ఎక్కడికి అనేది తెలియరాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ ఎస్ సాయికుమార్.